నమస్తే, నా పేరు ఇమాం ఖాసిం, గుడ్లూరు ఇమాం ఖాసిం, రుంచల్ల నివాసి. మన తండ్రి గారైన గుండ్లూరు రజిస్టర్ పేర్ట సర్వే నెంబర్ 2863 మా పైన పట్టా కాబడినది. దాంతో బావి తొక్కున్నాము. మేమే ఫలితం చేసుకుంటా ఉంటే నా పేరు ఇమాం ఖాసిం, నేను వైసీపీ నాయకుడు. నా పార్టీలో ఉన్న వైసీపీ నాయకుడు నాగిశెట్టి రెడ్డన్న ఈ భూమి పైన కన్నేసి మండల చుట్టూ తిరిగి ఈ భూమిని ఆయన పేరుతో భూస్వామి కాబట్టి ఎక్కువ భూమి ఉండాలి కాబట్టి వాళ్ళ కొడుకు ఉద్యోగస్తుడు కాబట్టి ఈ భూమి బినామీ పెట్టి అలా దౌర్జన్యం చేసి నాకు బావుడి చెట్ల దాటడానికి ప్రయత్నించినాడు. ఇది ఇలా ఉండగా నన్ను కనుక్కొని ఆయన ప్రశ్నించి అడ్డుపడగా నా రే దూదాకుల నా కొడక, నువ్వు ఏమనుకున్నావు, తక్కువ నా కొడక ఏమనుకున్నావు, నువ్వు వైసీపీ అదే నేను వైసీపీ, నాకు బలం ఉండాలి, నీకు ఎవరు దిక్కు లేరురా, నువ్వు ఇంటి బయట పో, లేకపోతే ట్రాక్టర్ కింద వేసి చంపేసి ఇన్సూరెన్స్, నాకు లైసెన్స్ ఉండాలి, ట్రాక్టర్కి ఇన్సూరెన్స్ ఉండాలి, క్లెయిమ్ చేసుకుంటా, నేను క్లెయిమ్ చేసుకుంటే స్టోప్ ఉండాలి నాకు, నువ్వు ఏమీ చేయలేవు, నువ్వు గమ్ముని పోవాలి. అయ్యా నూర్జాన్ పేరుతో ఉండాలి కదా ఆమె పిలిపించంటే, ఆమె ఎవరు నువ్వెవరు, నేను బినామీ పెట్టుకున్నానని నన్ను ప్రెజర్ చేసుకుంటా. 10 రోజు నా దగ్గర వచ్చి నాకు సంతకం పెట్టకంటే నీకు ఇది చేస్తానంటాడు సార్. నాకు ప్రాణహాని నాగిశెట్టి రెడ్డన్న వల్ల ఉండాలి సార్. ఆ రెడ్డన్న చేసే బలంతాన మేము నా అనుచరులు వచ్చి నన్ను సహకరించి ప్రశ్నించగా కేసులు బనాయించినాడు సార్. తప్పుడు కేసులు బనాయించి సహకరిస్తాడా సార్? అయ్యా నాకు ఏది తోచక నేను మీడియాకు చెప్పుకోగలుగుతానా సార్? ఇది దీని గురించి ఎంఆర్ఓ గారికి ఇది చూడండి అయ్యా, ఎంఆర్ గారికి కూడా 9/4/1999 ప్రశ్నించా, దీనికి ప్రశ్నించినా దీనికి జవాబు రాలేదు సార్. అందుకని అయ్యా మీరు న్యాయం చేయకపోతే నాకు ఏ తోచక నేను మీ వీడియా గారికి ఆశ్రయ అయ్యా నా ఇమాం కాసిఫ్ అయ్యా, నేను వీడియా గారికి ఆశ్రయ ఆయనకు తగిలే ఇది లేక వైఎస్ఆర్పి నాయకుడు నాయక నాగిశెట్టి రెడ్డి తగిలే స్తోమత లేక, నాకు గతి లేక, గతనం లేక, నా కులం తక్కువ, నాకు మైనార్టీ యూనియన్ లేక నేను మీడియాకు ఆశ్రమించినానయ్యా. ఈ భూమి గన నాకు దక్కకట్టే, ఈ భూమి గన నాకు న్యాయం జరగకపోతే ఈ ఉరి పోసుకొని సచ్చే పరిచిస్తున్నది ఉంటా సార్. దీంట్లో దీన్ని భయపడి మా కుటుంబం ఏమన్నా అయిపోతే దీనికి అయ్యా నాగిశెట్టి నిద్దన్న కారణం అయ్యా, అయ్యా వాని వల్ల నా కొంప కూలిపోతా ఉన్నాడయ్యా, వానికి కాల్చినంత భూమి ఉండదయ్యా, నాకు మోసం చేస్తా ఉన్నాడయ్యా.